నమస్తే. బాగా భయపెడుతుంది కదా కరోనా వైరస్. అంత భయపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది, భయపడాల్సిన అవసరం కూడా ఉందేమో అనిపిస్తుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, పిఎం గారి దగ్గర నుండి మన సీఎం దాకా చెప్పినట్టుగా, డాక్టర్స్ చెప్పినట్టుగా, వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం ఈ వైరస్ నుంచి మనం తట్టుకోవాలంటే. సో హైజీనిక్గా ఉండండి, మన పరిసరాన్ని హైజీనిక్గా ఉంచండి, అలాగే పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో అందరూ చెప్పినట్టుగానే బయటికి వెళ్ళొస్తే వెంటనే చేతులు కడిగేసుకోండి, ఆ తర్వాత డ్రెస్ మార్చుకోండి, తర్వాత ఒక మనలో చాలామందికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అంటే ఒక్కోసారి కొన్ని వచ్చి కొంత మేల్ చేస్తాయంటారు చూసారా, మనలో వ్యక్తిగత పరిశుభ్రత నిజంగా కూడా చాలా తక్కువ. చాలామంది మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తూ ఉంటారు. చాలామంది యూరినల్స్కి వెళ్ళి కూడా వచ్చి చేతులు కడుక్కోకుండా వచ్చి మాట్లాడే వాళ్ళు కొన్ని వందల వేల మందిని చూస్తుంటాం మన చుట్టుపక్కల వాళ్ళని. సో వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. సో ఇలాంటి వచ్చి కనీసం వాళ్ళ ఒక మానసిక పరిపక్వత, అంటే శారీరక పరిశుభ్రత కంటే కూడా ముందుగా ఒక మానసికమైన పరిశుభ్రత వస్తే ఇలాంటి మనల్ని, ఇలాంటి కరోనాలు కానీ ఇలాంటి వైరస్లు కానీ మనల్ని ఏమీ చేయలేవు. దయచేసి వీటి మీద ఒక కామికల్ వీడియోలు తీసేసి ఎవరింటికో వెళ్ళేసి మేము గవర్నమెంట్ నుండి వచ్చేసాం, మీకు స్ప్రే చేస్తాం ఇంట్లో ఈ వైరస్ పోతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద మళ్ళీ స్ప్రే చెల్లేసి ఆవిడ వెళ్ళిపో, ఆవిడ పడిపోగానే ఆ ఇంట్లోంచి సామాన్ ఎత్తుకెళ్ళిపోవడం, ఇది కామికల్ వీడియోనా? ఇది మానసిక పరిశుభ్రత లేకపోవడం. అంటే నిజంగానే గవర్నమెంట్ కనుక ఆ చర్య తీసుకుని ప్రతి ఇంటికి ఎవరైనా ఇలాంటి ఏదైనా వైరస్ని తొలగించడానికి ఏదైనా పంపిస్తే నమ్ముతారా ఇలాంటి వీడియోస్ వస్తే? అలాగే తాయెత్తులు కడతాం, ఈ వైరస్ వెళ్ళిపోతుంది, ఏదైనా జలం ఇస్తాం, వాటర్ ఇస్తాం, తాగండి. దయచేసి ఇలాంటి భూత వైద్యులు మంత్రాలు తంత్రాల జోలికి వెళ్లకుండా, డాక్టర్స్ చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు, వరల్డ్ మెడికల్ ఆర్గనైజేషన్ చెప్పిన సూచనలు అన్ని పాటిస్తూ మాస్కులు వేసుకోవడం, తర్వాత ఎక్కువ మంది ఉన్న చోట కలవకపోవడం, మన సనాతన ఒక సాంప్రదాయమైన నమస్కారం మాత్రమే పెట్టి అందరినీ పలకరించడం, ఒక వ్యక్తిగత పరిశుభ్రతకి, ఒక వ్యక్తిగత నియంత్రణకి మనం ఒక ఆ పద్ధతిని అవలంబిస్తే ఈ కరోనా మనల్ని ఏమీ చేయలేదు. అనవసరంగా మనం భయపడుతూ పిల్లల్ని భయపెట్టకండి, ఓకేనా? రేపటి భవిష్యత్తు వాళ్ళదే. సో విత్ ఇన్ 1 week 10 days డెఫినెట్గా ఇదంతా పోతుంది, మనం అందరం హ్యాపీగా ఉంటాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్, బీ హైజీనిక్.